తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇష్టమైన నగరం ఏది అంటే మొట్టమొదటిగా చెప్పేది హైదరాబాద్ తర్వాతే విశాఖ కానివ్వండి ఇంకొకటి కానీ ఇంకొకటి కానివ్వండి ఎందుకంటే హైదరాబాద్ వెళితే ఎలాంటి వారైనా ఎలాగైనా బతికేయచ్చు ఒక ఉపాధి మార్గం చూపిస్తుంది ఎంతోమందికి బతుకునిచ్చింది హైదరాబాద్ అనేది ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు అందుకే అక్కడ స్థానికుల కంటే హైదరాబాద్లో సెట్లర్సే ఎక్కువ ఉంటారు సో ఇప్పుడు హైదరాబాద్ వాసులకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే గత కొద్ది రోజులుగా ఒక అధ్యయనం తేల్చిన అంశం ప్రస్తుతం వింటర్ సీజన్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటుంటారు చాలా ప్రాంతాలు ఎందుకంటే ఎక్కడో లంబసింగ్లో కానివ్వండి లేదంటే వైజాగ్లో కానివ్వండి అరకులో కానివ్వండి అక్కడ చూసే అంటే మన కంటికి ఇంపుగా కనిపించే ప్రదేశాలు ఈ వింటర్ సీజన్లో హైదరాబాద్లోనే కనిపిస్తాయి అంటే మంచు దుప్పటి కప్పుకుంటే కనుక ఆ కొన్ని కొన్ని మొక్కలు ఉన్న చోట వృక్షాలు ఉన్న చోట చూడడానికి చాలా అందంగా ఉంటుందని కానీ ఆ మంచు దుప్పటి వెనక అంటే ఓకే ముందు అనుకున్న టరకులోనూ లంబసింగ్ లాంటి ప్రాంతాల్లో ఉంటే వేరే వేరే సంగతి కానీ హైదరాబాదులో ఆ మంచు దుప్పటి వెనక ఉండే అసలు రహస్యం ఏంటి అనేది చూస్తే ఒక రకంగా ఒక భయభ్రాంతులు గురిచేస్తుంది హైదరాబాద్ హైదరాబాద్ వాసులని అనేది తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది ఒక షాకింగ్ అంశం అనమాట నిజంగా ఎందుకంటే చలికాలం వాస్తవానికి ఈ చలిగాలిలో హైదరాబాద్ సిటీలో ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంటుంది చలి ఆ చలిగాలిలో వచ్చే వాయు కాలుష్యం చాలా తీవ్రతరంగా ఉంటుంది అనేది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వేదిక ఒక ఎన్విరాన్మెంట్ ఒక నివేదిక వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవైలో చలిగాల్లో దాదాపు ఏడు పాయింట్ ఐదు శాతం మేర వాయు వాయు కాలుష్యం పెరిగిందంట హైదరాబాద్లోని దాదాపు ఒక ఆరు ప్రాంతాల్లో ఈ వాయు కాలుష్యం అంటే చలిగాలితో మిక్స్ అయిపోయి ఉన్న ఈ వాయు కాలుష్యాన్ని గుర్తించింది ఆరు ప్రాంతాల్లో కూడా ఆ చలిగాలికి సంబంధించి ఆ వాయు కాలుష్యం యొక్క నాణ్యతను తెలిపే కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు వీటి ద్వారా హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఆయా వర్గాలకు సమాచారం కూడా సమాచారాన్ని కూడా అందిస్తున్నారు అయితే తాజాగా ఒక హైదరాబాదే కాదు దక్షిణాది రాష్ట్రాలైన చెన్నై కానివ్వండి బెంగళూరు కానివ్వండి తిరువనంతపురం కానివ్వండి వీటన్నిటితో పోలిస్తే వాటికంటే ఎక్కువగా హైదరాబాదులో ఇప్పుడు ఈ గాలి కాలుష్యం అనేది ఉంది అనేది అధ్యయనంలో తేలింది హైదరాబాద్లో సేకరించిన డేటా ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా సన్నత్ నగర్లో ఎక్కువ వాయు కాలుష్యం ఉందంట అలాగే సెంట్రల్ యూనివర్సిటీలో అత్యల్పంగా వాయు కాలుష్యం నమోదైందని గాలిలోని ఉన్న కాలుష్యం ఎంత స్థాయి ఉంది అనేది చూసుకుంటే చెన్నైలో ముప్పై మూడు ఉంటే బెంగళూరులో ముప్పై అనంతపురంలో ఇరవై ఐదు ఉంటే హైదరాబాద్లో మాత్రం వీటన్నిటికంటే ఎక్కువగా ముప్పై ఆరు పర్సంటేజ్ ఉందన్నమాట ముప్పై ఆరు శాతం ఉంది సో అంటే ఒక రకంగా దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది కూడా ఇది ఒక సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చే నివేదికలో చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు ఇది ఏంటంటే శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళ ఆరోగ్యం మరింత క్షీణించిపోతుంది ఈ గాలి పీలిస్తే అనేది వీళ్ళు చెబుతున్నమాట జనవరిలో మొదటి వారాన్ని డటీఎస్ట్ వీక్గా అభివర్ణించింది ఈ సిఎస్ఈ నివేదిక అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అలాగే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న మరిన్ని ప్రాంతాల వివరాలు కూడా ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది దాని ప్రకారం చూసుకుంటే అక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి అలాగే రాజమహేంద్రవరం చిక్బల్లాపూర్ అలాగే యాద్గిరిలో కూడా ఎక్కువగా ఉందంట చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శ్వాస సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటారో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రస్తుతం అటువంటి వాళ్ళందరికీ డేంజర్బల్స్ మోగిస్తున్నట్టే హైదరాబాద్లో సో మొత్తానికి హైదరాబాద్ వాసులు ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మంచు దుప్పటిని చూసి ఆ చలిగాలను చూసి సంబరపడే కంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో చాలా స్పష్టంగా చెప్తున్నారు సో బీ కేర్ఫుల్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి